పరీక్షలు రాయడానికి సిద్ధపడి వచ్చినా, అలాగే పేరెంట్స్ ఎవరైతే బిడ్డలను తీసుకొచ్చారో వారందరికీ ప్రభు పేరట షలోమ్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము, పేజ్ నంబర్ 210, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఈ మాట నేను చదివినప్పుడు సహజంగా స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. జ్ఞానము ప్రతి ఒక్కరికి కావాలి. ఎవరైనా కాస్త తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాడిని చూసి ఏమంటారు తెలుసు, వీడికి బుర్ర లేదని చెప్పంటారు. సింపుల్గా ఒక మాట అనేస్తారు, ఏమిటి, వీడికి తెలివి లేదు అంటారు. పనిచేసే చోట మీరు సరిగా పనిచేయట్లేదనుకోండి, ఒరే కాస్త బుర్ర పెట్టి పనిచేయి అంటారు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని సఫలీకృతం కావాలి అంటే నువ్వు జ్ఞానం కలిగి ఆ పని చేయాలి. వ్యాపారం చేసేవాళ్ళు ఆ వ్యాపారంలో విజయం సాధించాలి అంటే తమ తోటి కాంపిటీటర్స్ కంటే జ్ఞానం కలిగి వ్యాపారం చేస్తేనే విజయం సాధించగలుగుతారు, లాభాలు పొందుకోగలుగుతారు. ఒక ఇల్లాలు తన గృహాన్ని కట్టుకోవాలి అంటే బైబిల్ సెలవిస్తుంది ఏం కావాలట, జ్ఞానం కావాలి. భర్తలారా, అటువలే మీరును జ్ఞానము కలిగి మీ భార్యతో కాపురం చేయండి అని బైబిల్ సెలవిస్తుంది. ఒక భర్త తన కుటుంబంలో తన బాధ్యతలు నిర్వర్తించాలంటే జ్ఞానం కావాలి. ఒక ఇల్లాలు తన గృహాన్ని నిర్మించుకోవాలంటే జ్ఞానం కావాలి. ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగంలో మంచి పేరు సంపాదించాలంటే జ్ఞానం కావాలి. వ్యాపారం చేసే వ్యక్తికి జ్ఞానం కావాలి. ఇప్పుడు పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి మన బిడ్డలకు జ్ఞానం కావాలి. చివరి 10 రోజుల్లో 20 రోజుల్లో ఎంత జ్ఞానం వస్తే ఏం లాభం చెప్పండి. మనలో చాలామంది లాస్ట్ 15 డేసో 1 మంతో 2 మంత్సో తెగ కష్టపడతారు. అప్పటిదాకా గంగిరెద్దుల్లాగా మీరు అలాంటి వాళ్ళు కాదని అనుకుంటున్నాను, అది నా బ్రహ్మన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా, సంతోషం, మీరు అలాంటి వాళ్ళేనా. సో బైబుల్ సెలవిస్తుంది, దేవుడు అంటున్నాడు చక్కని మాట, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, మీరు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే బయట చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కానీ ఏ షాపింగ్ మాల్కైనా మీరు వెళ్ళి నాకు ఐఏఎస్ ఆఫీసర్కు ఉండే జ్ఞానం కావాలి ఇవ్వండి ఇస్తాడా, పోలీస్ ఆఫీసర్కు ఉన్న జ్ఞానం నాకు కావాలంటే ఇస్తారా, డాక్టర్ కలిగి ఉన్న జ్ఞానం నాకు కావాలి అని అంటే ఇస్తారా. పోలీస్ బట్టలు కావాలంటే కొన్ని చోట్ల దొరుకుతాయి, డాక్టర్ గారి బట్టలు కావాలంటే కొన్ని చోట్ల దొరుకుతాయి, లాయర్ బట్టలు కావాలంటే కొన్ని చోట్ల దొరుకుతాయి, కానీ జ్ఞానాన్ని మాత్రం ఈ లోకంలో ఏ మాల్లో కూడా మీరు కొనుక్కోలేరు. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని మనం కొనుక్కోగలం, కానీ కొన్ని కేవలం దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. అలా దేవుడు అనుగ్రహించే వాటిల్లో ఒకటి జ్ఞానం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏమన్నాడు,
నన్ను అడగండి. దేవుణ్ణి అడగాలి. అలా అడిగితే కాదనకుండా ఆయన అడుగు ప్రతి వానికి ధారాళముగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి అద్భుతమైన సైన్స్ ప్రపంచం, టెక్నాలజీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే వైద్యం వెనుకున్నటువంటి మందులు, ఆ సైన్స్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ భూమి మీద అత్యధికముగా అనేక విషయాలను కనుక్కున్నది దేవునితో సత్సంబంధము కలిగిన ఆత్మీయులే. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన ప్రక్కన కూర్చున్న వ్యక్తి బైబిల్ పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. అలా బైబిల్ పట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు లేడు అని నమ్మేటటువంటి వ్యక్తి బైబిల్ పట్టుకుని వెళ్తున్న వ్యక్తిని చూసి, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముతారా అని అంటే, నమ్ముతానండి. ఈరోజు మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క సృష్టి అని నమ్ముతాను. మనం సృష్టించబడ్డాము అంటే మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను. ఊరుకోండి సార్, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో ఇంకా దేవుడు దయ్యం అని చెప్పి అంటారేమిటి? అసలు మీకు జ్ఞానం లేదు. వాస్తవంగా ఈ లోకంలో దేవుడు అనేవాడు లేనే లేడు. అది కేవలం కొంతమంది మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఒక మతం, అది మత విశ్వాసం అది అని చెప్పి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. అప్పుడు దిగిపోతున్న వ్యక్తి, అయ్యా నేను మీతో ఇంకొంచెం సేపు మాట్లాడాలని ఆశపడుతున్నాను కానీ నా ప్లేస్ వచ్చేసింది కాబట్టి నేను దిగిపోతున్నాను, ఒకవేళ నువ్వు ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే నన్ను వచ్చి కలువు అని చెప్పి అన్నాడు. దేవుడు లేడు అని చెప్పేటటువంటి వ్యక్తి ఒక సైంటిస్టు కాబట్టి ఆ సైన్స్లో అతడు ఆరితేరిపోతున్నాడు కాబట్టి అనుకున్నాడు సమస్తము కూడా ఆ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల, లేకపోతే మరొక భయంకరమైన పేలుడు వల్ల ప్రపంచం పుట్టుకొచ్చిందని నమ్మేటటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న సమయంలో వెళ్తూ ఈ బైబుల్ పట్టుకున్న వ్యక్తి కాస్త తన దగ్గర ఉన్నటువంటి విజిటింగ్ కార్డ్, బిజినెస్ కార్డ్ అతనికి ఇచ్చి, ఎప్పుడైనా టైం దొరికితే నన్ను కలవండి పర్వాలేదు, కాసేపు కూర్చుని మాట్లాడదాం అని చెప్పి దిగి వెళ్ళిపోయాడు. ఆ దిగిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆ విశ్వాసిని చూసి ఆ సైంటిస్ట్ నవ్వుకున్నాడు. ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు, దేవుడు అని చెప్పి బైబుల్ పట్టుకెళ్తున్నాడు అని చెప్పి కాసేపు ముందుకెళ్ళిన తర్వాత తన చేతిలో ఉన్నటువంటి ఆ బిజినెస్ కార్డు ఏమిటో చూద్దామని చెప్పి చూస్తే ఆ బిజినెస్ కార్డులు ఏమని తెలుసా? థామస్ అల్వా ఎడిసన్ అని ఉంది. మతిపోయింది. ఏమిటి ఇప్పుడు దాకా నా పక్కన కూర్చుంది ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన సైంటిస్టా, థామస్ అల్వా ఎడిసనా? ఎంత పిచ్చోడు నేను, అంత గొప్ప సైంటిస్ట్తో ఏదేదో మాట్లాడేశానండి నేను అని చెప్పి వెంటనే ఆ థామస్ అల్వా ఎడిసన్ గారు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి, అయ్యా మీరు నన్ను క్షమించాలి, మీరు ఎవరో తెలియక తొందరపడి మాట్లాడేశాను అని చెప్పి పలకరించి మళ్ళీ కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ సైంటిస్ట్ మొదలుపెట్టాడు. ఏమిటి తెలుసా? అయినా కానీ థామస్ అల్వా ఎడిసన్ గారు మీరు ఎంత మహాజ్ఞాని కదా, మీలాంటి జ్ఞాని ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడే సమస్తము సృష్టించాడు అని చెప్పడం నిజంగా నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఏ ఎందుకు అంత ఇబ్బంది? లేకపోతే ఏమిటండి, దేవుడు అని కూడా ఉన్నాడా? దేవుడిని ఎవరైనా చూపించగలరా? అదంతా మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఒక మత విధానం అంతే తప్పించి అని అంటూ ఈ లోపల థామస్ ఎడిసన్ గారు వారి సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్తున్నారు. కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఆ ల్యాబొరేటరీలో చాలా మిషన్స్ కానివ్వండి, తను చేసేటటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కానివ్వండి అక్కడ ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు,
ఈ సైంటిస్టు థామస్ అల్వా ఎడిసన్ గారు, అసలు మీరు ఆ బల్బును ఎలా సృష్టించారండి అని అడిగాడు. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ లైటింగ్ చూసారా, ఇంటికి వెళ్తే మీకు లైట్ కావాలి. ప్రొద్దుట లేస్తే లైట్ అని, ప్రొద్దుట లేచారనుకోండి చీకటిగా ఉందనుకోండి లైట్ కావాలి. రాత్రి అయితే లైట్ కావాలి. మీరు కారులో వెళ్తున్నా బైక్ మీద వెళ్తున్నా మీ కళ్ళ ఎదుట లైట్ కావాలి. ఈ లైట్ని, ఈ బల్బుని సృష్టించిన ఎవరు తెలుసా మీకు? థామస్ అల్వా ఎడిసన్, అతనే సృష్టించాడు. ఆ సైంటిస్ట్ అడుగుతున్నాడు థామస్ అల్వా ఎడిసన్ని, అసలు ఆ బల్బును మీరు ఎలా సృష్టించారండి? మీరు సృష్టించినటువంటి ఆ బల్బు వల్ల ప్రపంచమే వెలిగించబడిందండి, ఎలా సృష్టించారండి అని అంటే, థామస్ అల్వా ఎడిసన్ అంటున్నాడు, బల్బును నేను సృష్టించానా? మరి మీరే కదా. లేదండి, బల్బును నేను సృష్టించలా. అలా మాట్లాడతారు ఏమిటి, మీరే కదా బల్బును సృష్టించింది. లేదయ్యా, బల్బు నేను సృష్టించలా. మరి ఎవరు సృష్టించారు? ఒక పేలుడు సంభవించింది, ఆ పేలుళ్ళలోంచి బల్బు వచ్చేసింది. ఊరుకోండి థామస్ గారు, ఏం మాట్లాడతారు, బాంబు పేలితే బల్బులు వచ్చేస్తాయేంటి, అలా మాట్లాడతారు ఏమిటి, ఈ బల్బును సృష్టించింది మీరే కదా అన్నట్టు. లేదయ్యా, నిజమయ్యా, ఆ బిగ్ బ్యాంగ్ తిరిగి చూసా, ఆ బిగ్ బ్యాంగ్ తీరి భయంకరంగా పేలిపోయేసరికి బల్బు వచ్చేసింది. అప్పుడు ఆ సైంటిస్ట్ అంటున్నాడు, మీరు కావాలని చెప్పి మీరు నా ఆట పట్టిస్తున్నారు. లేదయ్యా. అప్పుడు అంటున్నాడు, బల్బు నేను సృష్టించలేదు అని చెప్పి నువ్వు నమ్మట్లేదు, ఎందుకని ఆ బల్బుకు ఒక సృష్టికర్త కావాలి, కాబట్టే నేను నమ్ముతున్నాను, నేనున్నాను అంటే దానికి ఒక సృష్టికర్త కావాలి. ఆ సృష్టికర్త లేకుండా నేను ఎలా లేనో, నేను లేకుండా బల్బు కూడా అలాగే లేదు. ఎంత జ్ఞానం ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు. ఆ జ్ఞానము నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎవరో కనుక్కోకుండా చేస్తే, అందుకు బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లేడు అని ఎవరట? బుద్ధిహీనుడు తన హృదయమందు అనుకుంటాడు. బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడు అని అనుకుంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు మనుషులు, వారు ఏ మతం వారైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు, ఏ ప్రాంతం వారైనా కావచ్చు, ఏ విశ్వాసం గలవారైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి బల్బు కావాలి. ఈ బల్బును కనుక్కోవడానికి థామస్ అల్వా ఎడిసన్ తను పొందుకున్న జ్ఞానాన్ని గురించి చాలామంది గొప్ప గొప్పగా మాట్లాడుతూ థామస్ అల్వా ఎడిసన్ని పొగిడేస్తూ ఉంటే ఒకరోజు థామస్ అల్వా ఎడిసన్ దగ్గరకు వచ్చి, థామస్ అల్వా ఎడిసన్ భార్య దగ్గరకు వచ్చి అడిగారట, మీ వారు థామస్ గారు, థామస్ అల్వా ఎడిసన్ గారు ప్రపంచాన్ని వెలిగించేశారు బల్బును సృష్టించి, మరి ఇంత గొప్ప ఘనకార్యాన్ని చేశారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మీ ఎదుట తాను సాధించిన విజయాలను బట్టి గర్వించారా, గర్వంగా భావించారా, గర్వంగా ఫీల్ అయ్యారా అని చెప్పి భార్యని అడిగారట. సాధారణంగా భర్త యొక్క లోపాలు ఏమిటో భార్యకే తెలుస్తుంది, అలాగే భార్య యొక్క లోపాలు ఏమిటో భర్తకే తెలుస్తాయి. మన ఆత్మీయత ఏమిటో, మన భక్తి ఏమిటో మన ఇంట్లో వాళ్ళకే బాగా తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నీ ఆత్మీయత, నీ భక్తి నీ ఇంటిలో ఉన్నవాళ్ళే గ్రహించలేకపోతున్నట్లయితే, గమనించలేకపోతున్నట్లయితే, నిన్ను ఒక ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా వాళ్ళు తలంచలేకపోతున్నట్లయితే, వాస్తవంగా మన భక్తి ఎందుకు పనికిరాని భక్తి. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆ భార్యను అడిగారట, మరి మీ ఆయన తాను సాధించిన విజయాలను బట్టి ఆయన అతిశిస్తూ ఉంటాడా, గర్విస్తూ ఉంటాడా అని అంటే, ఆ భార్య అందట, ఆ ప్రశ్నను అడిగారు కానీ డైరెక్ట్గా ఆయన్ని అడుగుతాను ఆగండి అని చెప్పి వెళ్ళి అడిగిందట, మీరు చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించారు కదా, ఇంత గొప్ప విజయాలు సాధించడానికి కారణం మీ జ్ఞానమే కదా అని అందరూ అనుకుంటున్నారు, మరి మీరేమంటారు? థామస్ అల్వా ఎడిసన్ ల్యాబొరేటరీలో పనిచేసుకుంటూ కనీసం తన భార్య వైపు కూడా చూడకుండా
ఒకే ఒక మాట అన్నాడు, నేను విజయాలు సాధించానా? అది ఎవరు చెప్పారు నీకు? ఏమిట, నేను విజయాలు సాధించానా అది ఎవరు చెప్పారు? అందరూ అంటున్నారు కదండి, మీరు గొప్ప గొప్ప విజయాలు సాధించారని చెప్పి. ఆ విజయాలు అన్నిటికీ కారణము మీ జ్ఞానమే అని అనబోతున్నప్పుడు, తను వెంటనే తనదే పనిచేసుకుంటూ మీ విజయాలకు కారణము మీ జ్ఞానమే అని అనబోతున్నప్పుడు, ఆగు అని చెప్పి, నా విజయాలకు కారణము నా జ్ఞానము కాదు, మరి ఎవరండి? ఆకాశమందున్న నా దేవుడు. ఆయన కనికరించాడు కాబట్టే, ఆయన దయతలిచాడు కాబట్టే, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టే ఇవన్నీ నేను సాధించగలిగాను. గర్వించడానికి లోకం నాకేమీ లేనేలేదు. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయత అండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, బైబుల్ సెలవిస్తుంది, జ్ఞానము మీలో ఎవరికైనా కొదువుగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి. అప్పుడు మీరు అనొచ్చు, థామస్ అల్వా ఎడిసన్ గొప్ప జ్ఞానము గొప్ప జ్ఞానం గలవాడు అంటే బాగా చదువుకుని ఉంటాడు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుని ఉంటాడు, సిబిఎస్ఈలో చదువుకుని ఉంటాడు, కాన్వెంట్లో చదువుకుని ఉంటాడు కాబట్టి అంత జ్ఞానం సంపాదించుంటాడు అని మీరు అనుకుంటున్నట్లయితే ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒకరోజు తన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ థామస్ అల్వా ఎడిసన్ చూసి కొంచెం కోపంగాను కొంచెం చిరాగ్గాను ఏదో రాసి ఆ థామస్ చేతిలో పెట్టింది. వెళ్ళి మీ మమ్మీకి చూపించు అని చెప్పింది. అతను ఇంచుమించు 7th class స్టూడెంట్ అనుకుంటా. తిన్నగా ఇంటికి వచ్చి, మమ్మీ ఈ చీటీ మా టీచర్ నీకు ఇమ్మని చెప్పి ఇచ్చింది అని చెప్పి ఆ చీటీని మమ్మీకి ఇచ్చాడు. ఆ మమ్మీ ఆ చీటీ చూసింది, చూస్తూ ఉండిపోయింది. ఏంటి మమ్మీ మాట్లాడలేదు, మా టీచర్ ఏమని రాసిచ్చింది అని అంటే, అప్పుడు ఆ తల్లి అంటుంది, బాబు చాలా తెలివైన వాడువట, నీ జ్ఞానానికి మీ టీచర్ అందుకోలేకపోతుందట, నువ్వు కలిగి ఉన్న జ్ఞానానికి మీ టీచర్ నీకు పాఠాలు చెప్పలేకపోతుందట. ఆ విషయాన్ని రాసింది, ఇంటికాడే కూర్చోబెట్టి మీ అబ్బాయిని చదివించండి, ఎందుకంటే వాడుకున్న జ్ఞానం మాకు అందనిది, మాకు అర్థం కానిది, మేము ఊహించలేంది, కాబట్టి ఇంటికాడే పెట్టి చదివించుకోమని చెప్పి నేను పంపించేసింది నాయన అని చెప్పి ఆ తల్లి కొడుకును ఇంటి దగ్గరే పెట్టి చదివించుకుందండి. థామస్ అల్వా ఎడిసన్ గొప్పవాడైన తర్వాత ఆ తల్లికి టీచర్ రాసినటువంటి స్లిప్ ఏదో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు బయటపడింది. ఆ మడతలు ఆ చీటీ తనకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఇది మా టీచర్ మా మమ్మీకి నా చిన్నప్పుడు ఇచ్చినటువంటి చీటీలాగుందే అని చెప్పి ఆ పుస్తకంలో నుంచి ఆ పేపర్ చదివి తెరిచి చూస్తే దాంట్లో ఏముందో తెలుసా మీకు? మీ అబ్బాయి ఒట్టి దద్దమ్మ, చదువుకోవడానికి పనికిరాడు, ఇంకెప్పుడు స్కూల్కు పంపకండి, వెండి మా టైం వేస్ట్ చేయకండి, అదండి ఆ టీచర్ రాసింది. కానీ ఆ తల్లి ఎంత గొప్ప తల్లి అండి. థామస్ అల్వా ఎడిసన్లో ఒక దద్దమ్మను ఆ టీచర్ చూసింది, కానీ అదే దద్దమ్మలో ఆ తల్లి ఓ మహాజ్ఞానిని దేవుని కళ్ళ ద్వారా చూడగలిగిందండి. ఆ దద్దమ్మగా ఉన్న కొడుకునే మహాజ్ఞానిగా భావించి దేవుని జ్ఞానం కోసం ప్రార్థించి ఆ కుమారుని దేవునికి అప్పగించిందండి. దేవుడు ఆ దద్దమ్మనే ఈ లోకాన్ని వెలిగించేటటువంటి అద్భుతమైన సైంటిస్టును చేశాడండి. తల్లులో తండ్రుల్లో, ఒకవేళ మనం మన పిల్లలను చదివించాల్సిన సమయంలో చదివించక, పట్టించుకోవాల్సిన సమయంలో పట్టించుకోక, వారి పట్ల శ్రద్ధ వహించవలసిన సమయంలో శ్రద్ధ వహించక, ఫలితంగా మీ పిల్లలు మంచి మార్కులు సంపాదించవలసినంతగా మంచి మార్కులు సంపాదించకపోతే వారిని చీకొట్టకండి, వారి మీద చిరాకు పడకండి, వారిని బాధకండి, శాపనార్థాలు పెట్టకండి.
సహజంగా ఈరోజు అనేక మంది విద్యార్థులు సరిగా చదువుకుపోవడానికి కారణం తెలుసా? తల్లి, తండ్రి. ఎందుకని? తండ్రికి ఉద్యోగం చేయడానికి సమయం ఉంటుంది, తల్లికి టీవీ చూసుకోవడానికి సమయం ఉంటుంది, కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉంటుంది, సెల్ ఫోన్తో ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం ఉంటుంది. కానీ ఎంతమంది తల్లులకు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది నా బిడ్డ యొక్క భవిష్యత్తు, నా బిడ్డ యొక్క ఆత్మీయత, నా బిడ్డ యొక్క చదువు అనే బాధ్యత కలిగినటువంటి తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి వాళ్ళతో కూర్చొని చదివించేటటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా పొద్దున్న పోయి సాయంత్రం రాత్రి వరకు కుటుంబ పోషణ కోసం కష్టపడేటటువంటి భర్తవైతే అది బహుశా సాధ్యం కాకపోయినప్పటికీ కూడా నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాల్సిన తండ్రిగా, సమయం దొరికినప్పుడు వారితో కాసేపు కూర్చొని చదివించేటటువంటి తండ్రిగా ఉండాల్సిన బాధ్యత నీకుంది. చాలామంది తల్లులు తండ్రులు, మా బిడ్డలు సరిగా చదవటం లేదు, అన్ని తక్కువ మార్కులు వస్తున్నాయి అని అంటున్నప్పుడు మనం చాలా దిగులు పడుతున్నాం. మన బిడ్డల యొక్క చదువు గురించి మనం మన ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఏం చదువుతున్నాడు అని చెప్పంటే గర్వంగా చెప్పలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం చెప్పనివ్వండి, చదివించాల్సిన సమయంలో నీ బిడ్డలను చదివించలేకపోయావు. వారి పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయంలో నువ్వు శ్రద్ధ వహించలేకపోయావు. సహజంగా ఏ విద్యార్థి అయినా సరే బాగా చదువుకుంటున్నాడు అంటే దాని వెనుక తల్లి యొక్క కృషి సహజంగా ఉంటుంది, తల్లి యొక్క పట్టుదల సహజంగా ఉంటుంది, లేదా తండ్రి యొక్క పట్టుదల ఉంటుంది. వెనకాల తల్లి కానీ తండ్రి కానీ ప్రోత్సహిస్తూ చదివించడానికి సమయాన్ని కేటాయించి వారి పట్ల, వారి భవిష్యత్తు పట్ల, వారి యొక్క కెరియర్ పట్ల ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి తల్లి ఒకటి వెనక ఉంటుంది, లేదా తండ్రన్న ఉంటాడు. ఈరోజు అడుగుతున్నాను, నీ కుమారుడు నీ కుమార్తె సరిగా చదవకపోతున్నట్లయితే దానికి ఎంతో కొంత నీ లోపమేనేమో, ఎంతో కొంత నీ బాధ్యత రహిత్యమైనటువంటి వ్యక్తిత్వమేనేమో. రేపటి దినాన ఒకవేళ మీ బిడ్డలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్లయితే మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అని చెప్పడం కంటే నేనే ఫెయిల్ అయిపోయాను ఒక తల్లిగా ఒక తండ్రిగా అని చెప్పడము సబబేమో, కానీ నా ఉద్దేశం ఆ రోజు రాకూడదని, ఆ దినాన్ని మనం ఎదుర్కోకూడదని, కనీసం ఎప్పటి నుంచైనా శ్రద్ధ వహించి బిడ్డలను చదివించడానికి సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది, ఆశీర్వాదం అని తోటి సహోదరునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఒకవేళ మీ మమ్మీ కావచ్చు మీ డాడీ కావచ్చు గొప్ప విద్యావంతులు కాకపోవచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు బాగా చదువుకోలేకపోయారు కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు, వాళ్ళు గొప్ప విద్యావంతులు కాకపోయారు కాలేకపోయారు కాబట్టి నువ్వు విద్యావంతుడు కావాలని ఆశపడుతున్నారు, వారు ఉన్నత విద్యను అభ్యసించలేకపోయారు ఆయా కారణాలను బట్టి, కానీ నీకు మాత్రం మంచి చదువు ఇప్పించాలని ఆశపడుతున్నారు, దానికోసం రేయి బంగళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ సుఖాన్ని వాళ్ళ సౌఖ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ సమయాన్ని వెచ్చించి నీ క్షేమం కోసం, నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించమని మనవి చేస్తున్నాను. నీకోసం ఎంతో కష్టపడుతున్న నీ తల్లిని నీ తండ్రిని గర్వింప చెయ్యాలి అంటే పరీక్షల్లోనూ విజయము సాధించాలి. విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడి చదివితేనే విజయం సాధిస్తావు అనే సత్యము మర్చిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. నేను స్వతహాగా మంచి స్టూడెంట్ని కాదు, బాగా చదివేటటువంటి స్టూడెంట్ని కానే కాదు. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళడం కంటే క్రికెట్ బ్యాట్ బాల్ పట్టుకొని ఆటలాడడానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. కానీ పొద్దుట మాత్రం చక్కగా రెడీ అయ్యేవాడిని, చక్కగా యూనిఫామ్ వేసుకుని లేకపోతే డ్రెస్ వేసుకునేవాడిని, చక్కగా మమ్మీ క్యారేజ్ కట్టిస్తే చక్కగా పెట్టుకునేవాడిని,
మా మమ్మీ అనుకునేది నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఒట్టి మాట స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. చక్కగా వెళ్ళి డే అంతా ఆడుకునేవాడిని, సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నట్టుగానే వచ్చేవాడిని, స్కూల్ నుంచి కాదు మళ్ళీ గ్రౌండ్ నుంచే. మార్కులు అన్నీ జీరోలే, 3 లేక 5 లేక 6 లేక 7 8. ఆ ప్రోగ్రెసివ్ కార్డ్ నిండా సున్నాలే. అది నా చదువు. ఒకవేళ ప్రోగ్రెసివ్ కార్డు రాకుండా ఉండటం వల్ల ఎందుకు ప్రోగ్రెసివ్ కార్డు రావట్లేదు? అసలు ప్రింటే కాలేదు, గొడవలిపోయింది. ప్రోగ్రెసివ్ కార్డు ప్రింట్ కాలేదు కాబట్టి వాళ్ళు మాకు మార్క్స్ ఇవ్వట్లేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇది తీసుకెళ్ళి ఉపయోగించు మాకండే, రేపొద్దున మార్కులు తక్కువ వచ్చినప్పుడు. అన్న చెప్పాడు కదా ప్రోగ్రెసివ్ కార్డు ప్రింట్ కాలేదు. నేనేమైతే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్లు ఏమైతే ఉన్నాయో వాటిని మీతో పంచుకుంటున్నప్పుడు అలా జీవించమని కాదు సుమా, అలాంటి వాడి నేను చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో, అలా ప్రభువుని తెలుసుకున్న తర్వాత కష్టపడి చదవటం మొదలుపెట్టాను. మంచి మార్కులు సంపాదించాలి అని చెప్పి ఆశపడేవాడిని. దేనికోసం అంటే నేను ఒక డాక్టర్ను కావాలనో, ఇంజనీర్ను కావాలనో, లేకపోతే ఉన్నత విద్యను అభ్యసించి సుఖభోగాల్లో మునిగి తేలాలనో అస్సలు కాదండి. ఎందుకు కష్టపడి చదివేవాడినయ్యా అంటే, నేను యేసయ్యని నమ్ముకుంటున్నాను, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే నేను నా దేవుణ్ణి ఫెయిల్ చేసిన వాడిని అవుతాను, నా దేవుణ్ణి అవమానపరిచిన వాడిని అవుతాను. రేపు నేను ఒకవేళ యేసయ్య గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒరే మీ దేవుడు నిన్నే పాస్ చేయలేకపోయాడు రా, నీకు మమ్మల్ని ఏం పాస్ చేస్తాడు, నీకే జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాడు రా, ఇంక మాకేం జ్ఞానం ఇస్తాడు అని ఎక్కడ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతారేమో అని చెప్పి కష్టపడి చదివేవాడిని. రాత్రి 12 గంటలు 1 గంట వరకు చదివేవాడిని, మార్నింగ్ 4 గంటలకు లేచిపోయేవాడిని, 4:30 గంటలకల్లా రెడీ అయిపోయి 4:30 నుంచి మరలా 6:30 గంటల వరకు ట్యూషన్కి వెళ్ళిపోయేవాడిని, 7:00కి మరలా నేను నా చదువు కోసం వెళ్ళిపోయేవాడిని, రాత్రి కాలేజ్ నుంచి 5:00 వచ్చేసేవాడిని, రెడీ అయిపోయి మళ్ళీ 6:00 ట్యూషన్కి వెళ్ళిపోయేవాడిని, 9:00 ఇంటి నుంచి వచ్చేవాడిని, ఆ ట్యూషన్ నుంచి వచ్చేవాడిని, ఫోన్ చేసి మళ్ళీ 10:00 కూర్చునేవాడిని, రాత్రి 1:00 చదివేవాడిని. కారణం ఏమిటో తెలుసా? నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు నాది లాస్ట్ ర్యాంక్. ఒక యవనస్తునిగా నా ఫ్రెండ్స్తో నేను దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, లాస్ట్ ర్యాంక్ కలిగినటువంటి ఒక స్టూడెంట్గా నేను నా దేవుని గురించి మాట్లాడితే ఎంతవరకు వాళ్ళు అంగీకరిస్తారు కాబట్టి ఒక తీర్మానం తీసుకున్నాను. లాస్ట్ ర్యాంక్ కలవాడిగా నేను కాలేజీలో ఎంట్రన్స్లో విజయం సాధించాను, కానీ విజయం సాధించిన వాళ్ళందరికంటే చివరి ర్యాంక్ నాదే. కాబట్టి ఆ క్లాస్లో నాది చివరి ర్యాంక్ స్టూడెంట్గా నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. నేను చేసిన ప్రార్థనల్లో ఒకటే, ప్రభు 600 అయినా 106 అయినా నీ నామానికి అవమానం రావడానికి వీల్లేదు, కష్టపడి చదువుతాను. నేను చెప్పాగా ఆటలు అంటే చాలా ఇష్టం అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేశాను. సమయాన్ని పాడు చేసేటటువంటి వేటిని కూడా ఎంటర్టైన్ చేయకూడదని తీర్మానం తీసుకున్నాను. ఫస్ట్ సెమిస్టర్ రానే వచ్చింది, ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. భయపడుతూ కాలేజీకి వెళ్ళాను. అందరికంటే చివరి ర్యాంక్ నాది. అలాగే కాలేజీలో అడుగు పెట్టాను, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, నాకు ఏ ర్యాంక్ రాబోతుంది అని చెప్పి నేను కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో పేర్లు రాసున్నాయి. ఏమని రాసింది తెలుసా? ఈ సెమిస్టర్లో గర్వించదగ్గ స్టూడెంట్ అని చెప్పి సతీష్ కుమార్ ఫస్ట్ ర్యాంక్. దయచేసి గమనించండి, ఒక లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎలా ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాడు. ఒకవైపు దేవుని పట్ల ప్రేమ, భయము, దేవుణ్ణి మహిమపరచాలి అనేటటువంటి పట్టుదల, నన్ను కన్నటువంటి తల్లిదండ్రులను సిగ్గుపరచకూడదు అనేటటువంటి ఆలోచన ఆ రోజు నాకు ఆ ప్రతిఫలాన్ని ఇచ్చింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరలా చెప్తున్నా, నేను ఒకప్పుడు
అద్భుతమైన స్టూడెంట్ని కాదు, బహు తెలివైనటువంటి స్టూడెంట్ని కాదు. కానీ ఎప్పుడైతే ప్రభు నా జీవితంలో అడుగు పెట్టాడో, ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుందో బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథము 1:7. సామెతల గ్రంథము 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నీకు తెలివి కావాలా, జ్ఞానం కావాలా, అయితే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండు. మనకి దేవుని పట్ల భయము భక్తి ఎప్పుడొస్తుందో తెలుసా? ఎగ్జామ్స్ రాసేటటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతమంది ఈరోజు ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటారో చే చూపిస్తారా? ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, రైట్? మీరు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనకు వచ్చారా? గతంలో ఎప్పుడైనా వచ్చారా? ప్రతి ఫ్రైడే వస్తున్నారా? ప్రతి ఫ్రైడే మేము ఎంతో భయముతో భక్తితో యేసయ్య దగ్గరకు వస్తున్నామన్న స్టూడెంట్ చే చూపించండి. తక్కువ మంది. కారణం ఏమిటి? ఎగ్జామ్స్ కాబట్టి, ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రార్థనా సహాయాన్ని కోరదాం అనే ఉద్దేశంతో మనం వచ్చాం. సహజంగా మన ఎదుట పరీక్షలు ఉన్నప్పుడే మనకు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మన ఎదుట కష్టాలు ఉన్నప్పుడే మనకు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఆ పరీక్ష ఏమైనా కావచ్చు, వైద్యమునకు సంబంధించిన పరీక్ష కావచ్చు, రోగానికి సంబంధించిన పరీక్ష కావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించిన పరీక్ష కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు. ఆ పరీక్ష ఏమైనా కావచ్చు, సాధారణంగా పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అదేమిటో ఎక్కడ లేని భయము భక్తి దేవుని పట్ల మనకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, ఆత్మీయతకు దూరం అయిపోతున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితానికి దూరం అయిపోతున్నప్పుడు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతున్నప్పుడు, అలా దేవునికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏదో విధంగా నయానో భయానో తన వైపుకు మనల్ని మలుచుకోవడానికి, తన వైపుకు మనల్ని త్రిప్పుకోవడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు, రోగాన్ని అనుమతిస్తాడు, ఆర్థిక ఇబ్బందిని అనుమతిస్తాడు. ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, దేవుడే కావాలని చెప్పే నిన్ను తన వైపుకు తిప్పుకోవడానికి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి విషమ పరిస్థితిని ఆయన అనుమతించాడు. ఎప్పుడైతే నువ్వు నీ కంటే, నీ శక్తి కంటే బలమైనటువంటి పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు, దానికి నీ శక్తి చాలనప్పుడు, నువ్వు ఓడిపోతావు అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని వైపు తిరుగుతావు, మోకాల మీద పడతావు, ప్రార్థించే ప్రయత్నం చేస్తావు. కానీ దయచేసి గమనించండి, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అననుకూల పరిస్థితులు దాపరించినప్పుడు, అనారోగ్యం వచ్చి పడినప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తాం. అంటే కొంతమంది మహానుభావులు ఉంటారు, ఏమైనా దేవుని పట్టించుకోరు, ఏమైనా దేవుని దగ్గరికి రారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇలా పరీక్షలు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనికరిస్తాడు, జవాబిస్తాడు. కానీ నా మనవి ఏమిటో తెలుసా? అలా జవాబిచ్చిన తర్వాత, కనికరించిన తర్వాత మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినది తెలుసా? ఎంతో కాలంగా నేను నా దేవుని పట్టించుకోలా, ఎంతో కాలంగా నేను నా దేవుని యొక్క మాట వినలా, ఎంతో కాలంగా నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవించా. అలా జీవిస్తున్న నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఉన్న ఫలానా దేవుని దగ్గరకు వస్తే
ఇంతకాలం నువ్వు నాకు దూరంగా జీవించి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించి, నన్ను పట్టించుకోకుండా జీవించి, ఇప్పుడు సడన్గా వచ్చేసి కష్టం వచ్చేసింది కాబట్టి వచ్చేసా అని చెప్పి నువ్వు అంటే నేను ఎందుకు పట్టించుకోవాలి అని దేవుడు అన్నాడే అనుకోండి, అసలు మనం ఏమవుతాం చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి బాధ వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు, మోకాల మీద పడినప్పుడు, ఇప్పటిదాకా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించి తిరిగి నా మాట వినకుండా, నాకు లోబడకుండా, నన్ను విసిగించి కోపం పుట్టించి, సడన్గా కష్టం వచ్చేసరికి ఎక్కడ లేని భక్తి నీకు వచ్చేసింది, వచ్చి నా ముందు మోకరించి మోకాల మీద పడిపోయావు, అసలు నేను ఎందుకు పట్టించుకోవాలి? నేను నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి? 2 సంవత్సరాలుగా నా మాట నువ్వు వింటల్లా, 5 సంవత్సరాలుగా నువ్వు నా మాట వింటల్లా, 20 సంవత్సరాలుగా నువ్వు నా మాట వింటల్లా, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చావు, ఇప్పుడు ఏదో కష్టం వచ్చేసిందని చెప్పేసి నువ్వు మోకరిస్తే నేను ఎందుకు వినాలి అని దేవుడు అన్నాడే అనుకోండి, మనకేమైనా అడ్రస్ ఉంటుందంటారా? మనల్ని ఎవరైనా బాగు చేయగలరంటారా? మనల్ని ఎవరైనా మనకున్నటువంటి కష్టం నుండి, ఆ శ్రమ నుండి, ఆ వ్యాధి నుండి, బాధ నుండి, ఆ కరువు నుండి విడిపించే నాదుడి లోకంలో ఏసయ్య కాకుండా ఎవరైనా ఉన్నారంటారా? లేరండి. ఆ దేవునికి ఉన్న మహా గొప్పతనం ఏమిటంటే, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత పాపిష్టోడివైనా, ఎంతకాలంగా పాపిష్టి పనులు చేస్తున్నా, నువ్వు మనస్ఫూర్తిగా ఏసయ్య దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిష్టోడిని 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా, అయినా ఈరోజు నువ్వు క్షమిస్తే తప్ప, నువ్వు కనికరిస్తే తప్ప పూట గడిచే పరిస్థితి లేదయ్యా, అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి నాకు లేదు, రేపేమైపోతాను అనే భయం నన్ను ఆవరించేసింది, నువ్వు కనికరిస్తే తప్ప నాకు మంచి రోజులు రావు, క్షమిస్తే తప్ప నేను బ్రతకలేను అన్ను ప్రార్థన చేసావనుకో, అదేమిటో మహానుభావుడు, 20, 30, 50 సంవత్సరాలుగా, 10, 20 సంవత్సరాలుగా, 2, 3, 5 సంవత్సరాలుగా నువ్వు చేసిన పాపాలన్నిటిని కూడా చిటుకులో క్షమించేస్తాడండి, వెంటనే మర్చిపోతాడండి, చిటికలో క్షమించేసి వెంటనే మర్చిపోయి ఆయన తన కరిగిపోయి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను క్షమించేస్తాడు. సరే సరే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, సరే నీ మొరాలకిస్తున్నా, నీ కష్టాన్ని తొలగించేస్తున్నా, నీ వ్యాధిని నేను స్వస్థపరుస్తున్నా, నీకున్నటువంటి ఆటంకాలను శత్రువులను నీకు నేను దూరం చేసేస్తున్నా, నీ చుట్టూ అలుముకున్న చీకటిని నేను తొలగించేస్తున్నా, ఏ మార్గం కాన్ రావట్లేదని ఎడుస్తున్నావుగా, నీ ఎదుట ఒక అద్భుతమైన మార్గాన్ని తెరుస్తున్నా అని దేవుడు చెప్పిన తరువాత, ఆయన జవాబును చూసిన తరువాత నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే, ఆయన కనికరం పొందుకున్న తర్వాత, ఆయన క్షమాపిక్ష పొందుకున్న తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయావనుకో, ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏమవుతుందో చెప్పండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు, చాలా సంతోషం. ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకోవడానికి వచ్చారు, చాలా సంతోషం. దేవుడు మీకు మంచి మార్కులు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకండి. దేవుడు మీకు విజయాన్ని ఇచ్చిన తర్వాత మర్చిపోకండి. మా తల్లులు తండ్రుల్లో మీలో చాలామంది ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు, చాలా సంతోషం. ఒక మాట నన్ను చెప్పమంటారా? వచ్చేవారం మీలో చాలామంది రానే రారు. అది వాస్తవమో కాదో మీ మనస్సాక్షి తెలుసు. పరీక్షలు వచ్చినాయి కాబట్టి మీరు మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొచ్చారు. మరి వచ్చేవారం వస్తారా? రాము. ఎందుకు రారు? ఎందుకు రావాలి? అలా అయితే ఎలా చెప్పండి? కాబట్టే చెప్తున్నా, తల్లిగా తండ్రిగా నువ్వే రానప్పుడు నీతో పాటు మీ పిల్లలు ఎలా వస్తారు చెప్పండి? సహోదరులు సహోదరులు, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ భయము ఆ భక్తి అనేది పరీక్షలు వచ్చినప్పుడే కాదు, శ్రమలు వచ్చినప్పుడే కాదు, అన్ని వేళలా మనం భయము భక్తి కలిగి ఉండాలి దేవుడు కోరుతున్నాడు. కాబట్టే చెప్తున్నాను, ఈరోజు మనల్ని పరీక్షలు దేవుని సన్నిధికి తీసుకొచ్చినాయి. మరి ఆ పరీక్షలు ఒకవేళ దేవుని సన్నిధికి తీసుకొచ్చినాయి అనుకోండి, పరీక్షలు అయిపోయిన తర్వాత, పరీక్షలే మనల్ని దేవుని దగ్గర తీసుకొస్తే,
పరీక్షలు అయిపోయిన తర్వాత అవేం చేస్తాయి? మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి. దేవుని ఉద్దేశం ఏమిటంటే, పరీక్ష ద్వారా కావచ్చు, శ్రమ ద్వారా కావచ్చు, కష్టం ద్వారా కావచ్చు, ఇరుకు ఇబ్బంది ద్వారా కావచ్చు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి నాశనం తెలుసా? ఆ శ్రమ, ఆ కష్టము నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చింది. నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నీకు జవాబిచ్చి ఆ కష్టాన్ని తొలగించాను. ఇప్పుడు మరలా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళావనుకో, మళ్ళీ ఆ కష్టం ఏం చేస్తే వచ్చి నీ పక్కనే కూర్చుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను విడిచి మరలా కష్టాలు కొని తెచ్చుకోవద్దు, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను. ఒకవేళ నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు అనుకో, నీలో మరొక అద్భుతమైన లక్షణం కనిపిస్తుంది. ఏమిటా లక్షణం? రెండు చూద్దాం. అదే సామెతల గ్రంథము, ఒకవేళ మనలో దేవుడంటే భయము భక్తి ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో బైబిల్లో ఉంది. 8వ అధ్యాయం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనము సామెతలు 8వ అధ్యాయము 13వ వచనము ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమిటి? చెడుతనమును అసహించుకొనుటయే. ఒకవైపు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నట్లయితే అది జ్ఞానాధారం. దేవుడు ఖచ్చితంగా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు విజయాన్ని సాధిస్తావు. జీవితంలో నిన్నటి విజయాలు ఈరోజు పెద్దగా ఉపయోగపడవు. ఏ రోజు కీడు ఆ రోజుకు చాలన్నట్టుగా, ప్రతిరోజు నిన్న మీరు బిర్యానీ తిన్నారనుకోండి, నిన్న తిన్న బిర్యానీ మీకు ఈరోజు ఆకలి తీరుస్తుందా? నిన్న తాగిన నీళ్లు ఈరోజు మీ దాహం తీరుస్తాయా? నిన్న పోయిన నిద్ర ఈరోజు మీ శరీరానికి సుఖాన్ని ఇస్తుందా? లేదే. మరలా ఈరోజు మీ శరీరానికి విశ్రాంతి కావాల్సిందేగా? మరలా మీ శరీరానికి నీరు కావాల్సిందేగా? మరలా మీ శరీరానికి ఈరోజు ఆహారం కావాల్సిందేగా? అలాగే ప్రతిరోజు మనకు జ్ఞానం కావాలి. ప్రతిరోజు మనం జ్ఞానం కలిగి ఉండాలి అంటే యెహో యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహో యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే ఏమిటట? చెడుతనమును అసహించుకోవడం. అర్థమవుతుందా? చెడుతనమును అనగా పాపమును అసహించుకోవడం. ఇందాక చెప్పాగా, మనకు వచ్చే సాధారణమైన కష్టాలకు, శ్రమలకు, ఇరుకు ఇబ్బందులకు కారణం ఏమిటి? మనం దేవునికి దూరం కావడం, దేవుడు లేకుండా జీవించటం. అలా దేవునికి దూరంగా జీవించటం వల్ల, దేవుడు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవించటం వల్ల శ్రమలు మనం కొని తెచ్చుకుంటున్నాం, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, కరువును కొని తెచ్చుకుంటున్నాం, విషమ పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నాం. ఆ శ్రమలు, ఆ కష్టాలు మనల్ని ఏం చేస్తాయి? దేవుని దగ్గరికి నడిపిస్తాయి. ఈరోజు మనం అనేక మంది ఎలా పరీక్షలు వస్తున్నాయి కాబట్టి దేవుని దగ్గరికి వచ్చామో, అలాగే జీవితంలో విషమ పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని అవన్నీ దేవుని దగ్గరకు తీసుకొస్తాయి. మంచిదే, దేవుని దగ్గరికి రావడం మంచిదే. కష్టాన్ని బట్టో, శ్రమను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, ఏ కారణం చేతనైనా దేవుని దగ్గరికి రావడం మంచిది. వచ్చాం, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడి నుంచి మళ్ళా పాపాన్ని ప్రేమించటానికి, మళ్ళా అమ్మాయిని ప్రేమించటానికి, మళ్ళా అబ్బాయిని ప్రేమించటానికి, మళ్ళా లోకాన్ని ప్రేమించటానికి, లోక స్నేహాన్ని ప్రేమించటానికి, లోక భోగాలను ప్రేమించటానికి, మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించటానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? దేవుని దగ్గరకు వచ్చి ఆయన పట్ల భయమును భక్తిని నువ్వు కనపరిస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? నీకు విజయాన్ని ఇస్తుంది.
ఆ విషయాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే జ్ఞానాన్ని కొనసాగించాలి. జ్ఞానాన్ని కొనసాగించాలి అంటే దేవుని యందు భయభక్తులు కూడా నువ్వు కొనసాగించాలి. దేవుని యందు భయభక్తులను నువ్వు కొనసాగించాలి అంటే ప్రతిరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అనగా ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే యెహోవా యందు ప్రతి దినము మనం భయభక్తులు కలిగి జీవించాలి. చాలామంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, సరిగా చదవకపోవడానికి కారణం చెప్పండి. మీరు ఏమంటారంటే, ఆ పనికిమాలోడి ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచి మా అబ్బాయి చదువుకోవట్లా. ఆ పనికిమాలింది మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళినప్పటి నుంచి, లేకపోతే మా అమ్మాయితో జత కట్టినప్పటి నుంచి మా అమ్మాయి సరిగా చదువుకోవటంలా. విచిత్రం ఏమిటయ్యా అంటే, నువ్వు ఏమైతే మీ ఆ అమ్మాయిని గురించి అంటున్నావో, ఆ అమ్మాయిని కన్నవాళ్ళు కూడా మీ అమ్మాయి గురించి అదే మాట అంటున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ఆ పనికిమాలింది మా అమ్మాయికి పరిచయం అయినప్పటి నుంచి చదువు సంజలు లేవు అని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంటున్నారు. ఎందుకని? సాధారణంగా ఒకే పక్షులు కలిసి, చెప్పండి, కాకులు కాకులు కలిసి వెళ్తాయి, పావురాలు పావురాలు కలిసి వెళ్తాయి, కొంగలు కొంగలు కలిసి వెళ్తాయి. ఎప్పుడైనా కొంగ పావురం కలిసి వెళ్ళడం చూసారా? ఆ చూడరు. కాకి పావురం కలిసి వెళ్ళడం చూసారా? చూడరు. సో ఈరోజు ఒక సత్యం గ్రహించాలి. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువులో విఫలం కావడానికి కారణం ఏమిటంటే వాళ్ళ సమయాన్ని పాడు చేసుకోవడం వల్ల. ఈరోజు సమయాన్ని పాడు చేసేటటువంటి ఆయుధాలు ఏమిటో తెలుసా? నెంబర్ వన్, సెల్ ఫోన్. ఏమిటది? సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఒకవేళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇవ్వకపోతే, వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అమ్మాయికి కానీ ఇవ్వకపోతే, ఈ రోజుల్లో పిల్లలు చేసేటటువంటి రాద్ధాంతం ఇంత అంతా కాదండి. గొడవ పెట్టేస్తున్నారు, తల్లితో గొడవ పడుతున్నారు, తండ్రితో గొడవ పడుతున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోతామని చెప్పి ఏకంగా శాసనాలు చేసేస్తున్నారు. దేనికోసం? దేనికోసం అండి? బోటి సెల్ ఫోన్ కోసం. కొంతమంది మహాతల్లు అయితే భార్యని భర్తని విడిచిపెట్టే స్థితి అయిపోతున్నారు. దేనికి? సెల్ ఫోన్ కోసం. లేరంటారా? బ్రదర్స్, ఏమిటి సంగతి? కాదంటారా? మీకు భార్య ముఖ్యమా, సెల్ ఫోన్ ముఖ్యమా అంటే మనలో చాలామంది సెల్ ఫోనే ముఖ్యం. ఎందుకని? భార్య లేకుండా బతకగలను, కానీ సెల్ ఫోన్ లేకుండా బతకలేను. వాస్తవం కాదంటారా సిస్టర్స్? ఈరోజు చాలామంది తల్లులు తండ్రులు మీరు దేనికి అడిక్షన్ అవుతున్నారో, అడిక్ట్ అవుతున్నారో, దానికి మీ పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఈరోజు మీరు సరిగా చదువుకోలేకపోవడానికి, సమయాన్ని కేటాయించలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే అడిక్షన్. కొంతమందికి సెల్ ఫోన్ అడిక్షన్, మరి కొంతమందికి ఫ్రెండ్షిప్ అడిక్షన్, మరి కొంతమందికి బూతు సినిమాలు అడిక్షన్, మరి కొంతమందికి చట్టాపట్టాలు వేసుకుని తిరగడం అడిక్షన్, మరి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడం అడిక్షన్, షాపింగ్ మాల్ చుట్టూ తిరగడం అడిక్షన్. ఒక్కసారి ఆలోచించండి, ఈ అడిక్షన్స్ వల్ల మీరు దేవునికి దూరం అవుతున్నారు, పాపానికి చేరువవుతున్నారు, లోకానికి చేరువవుతున్నారు, సాతానికి చేరువవుతున్నారు, అద్భుతమైన భవిష్యత్తును చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం సమయాన్ని పాడు చేసుకోవడం వల్ల మీ కుటుంబాన్ని నిర్మించుకోలేకపోతున్నారు, మీ బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెంచలేకపోతున్నారు, చదివించలేకపోతున్నారు, ప్రేమను పంచలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు, ప్రేమించబడలేకపోతున్నారు. వాస్తవమైనట్లయితే సరిచేసుకుంటే మంచిది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగో, ధారాళంగా ఇస్తానన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. ఒక సేవకునిగా ఈ పరిచర్య నడిపించాలని నాకు జ్ఞానం కావాలి. ఒక కాపరిగా మీ అందరికీ వాక్యానుసారమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అంటే దైవ సంబంధమైన జ్ఞానం నాకు కావాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా నాకు జ్ఞానం కావాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరు, మనం ఈ లోకంలో బ్రతకాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? న్యూస్ పేపర్ చదవని చెప్పనులా, ఎంతసేపు గూగుల్కి వెళ్ళి కొట్టుకోండి అని చెప్పనులా. ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చి అడగండి,
ఏమంటున్నాడు? ధారాళంగా ఇస్తాను. మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ డెబిట్ కార్డో లేకపోతే క్రెడిట్ కార్డో తీసుకెళ్ళి బ్యాంక్ ఏటీఎం మిషన్లో పెట్టండి, 1,000 రూపాయలు కొట్టండి. ఎంత వస్తుంది చెప్పండి, చెప్పండి. కొన్నిసార్లు 20,000 కొడతారు, 20,000 కొడతారు. కొడితే మీకు జవాబు వస్తుంది, క్యాష్ నిల్. ఏమిటి? ఇందులో డబ్బులు లేవు. మళ్ళీ ఇంకో మిషన్ దగ్గరికి వెళ్తారు, 2,000 నోట్లు లేవు, 500 నోట్లు లేవు, 100 రూపాయలే ఉన్నాయి. ఎన్ని రకాల హెడేక్సో మీ బ్యాంక్లో ఉన్న డబ్బులు మీరు తీసుకోవడానికి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధికి వచ్చి మీ విశ్వాసము అనేటటువంటి బ్యాంకు కార్డు పెట్టి నాకు 10,000 కావాలి అని మీరు కొట్టారనుకోండి, ఆ 10,000 కావాలని కొట్టిన తర్వాత మీరు డబ్బులు తీసుకుంటారు కదా, ఆ డబ్బులు తీసుకుంటే ఇంత వచ్చింది అనుకోండి, ఏంటి 10,000 కావాలని చెప్తే ఏకంగా 1,00,000 వచ్చింది ఏమిటి అని ఎప్పుడైనా మీరు ఆశ్చర్యపడ్డారా? ఎప్పుడైనా మీకు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయా? సాధారణ తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావు. ఒకవేళ 10,000 రూపాయలే కావాలని మీరు కొట్టారండి, 50,000 వచ్చేసినాయి అండి, అడుగుతున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? ఎవరికైనా చెప్పకుండా మీరు ఉండగలరా? అయ్యో పండగే పండగ, 10,000 కొడితే 50,000 వచ్చేసిందని చెప్పి. అయితే మీకు ఒక విషయం చెప్పండి, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసము అనేటటువంటి బ్యాంక్ కార్డు పెట్టి ప్రభువా నాకు జ్ఞానం కావాలి అని 10,000 కావాలని కొట్టారనుకోండి, దేవుడు అంటున్నాడు, పిచ్చోడ 10,000 అండి, 50,000 ఇస్తా అని చెప్పి ఆ విశ్వాసం అనేటటువంటి ఏటీఎం మిషన్ నుంచి ఏమొస్తాట? ధారాళముగా ఆయన మీకు జ్ఞానమును దయచేస్తాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ధారాళముగా ఆయన జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. ఆ ధారాళముగా జ్ఞానం మనం పొందుకోవాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండటము అంటే ఏమిటో తెలుసా? పరిశుద్ధముగా జీవించటం. నువ్వు పరిశుద్ధముగా జీవించకుండా దేవుని పట్ల భయము భక్తిని కనపరచలేవు. దేవుని పట్ల భయము భక్తి కనపరచకుండా ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోలేవు. నువ్వు జ్ఞానాన్ని పొందుకోకుండా విజయము సాధించలేవు. మీరు ఎంతమంది విజయాన్ని సాధించాలని ఆశపడుతున్నారో చే చూపిస్తారా? విజయం సాధించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? యహోయందు భయభక్తులు కావాలి. యహోయందు భయభక్తులు కావాలంటే ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధమైన జీవితం కావాలి. ఈరోజు పరిశుద్ధమైన జీవితం ముఖ్యమంటారా, లేకపోతే చదువులో జ్ఞానం ముఖ్యం, చదువులో విజయం ముఖ్యమంటారా చెప్పండి? ఏది ముఖ్యం? పరిశుద్ధమైన జీవితం అంటారా, లేకపోతే చదువులో విజయం అంటారా? ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, ఎగ్జామ్లో విజయం సాధిస్తున్నారు. ఎస్ పాసిబుల్. ఒక యూనివర్సిటీలో ఉండేటటువంటి తమ్ముడు అందరికీ చెప్తూ ఉండేవాడు, అన్నా ఆ అమ్మాయి అదేమిటో కానీ ఒక్క బాయ్ ఫ్రెండ్ కాదన్న, 10 మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాయి. 10 మంది బాయ్ ఫ్రెండ్స్, వాడి తెలియకుండా వీడితో ఫ్రెండ్షిప్, వీడి తెలియకుండా వాడితో ఫ్రెండ్షిప్. వాడొచ్చి బైక్ దింపెళ్తాడు, 5 నిమిషాలు ఇంకొకటి వస్తే తీసుకెళ్ళిపోతాడు. కానీ విచిత్రం ఏమిటంటే క్లాస్లో ఆ అమ్మాయిదే ఫస్ట్ అన్న. ఏమిటట? క్లాస్లో ఆ అమ్మాయిదే ఫస్ట్ అన్న. వాడు వెళ్ళి అడిగాడట, ఇది ఎలా సాధ్యము నీకు? చదువు చదువే, ఫ్రెండ్షిప్పు ఫ్రెండ్షిప్పే. ఎస్, ఈ రోజుల్లో చాలామంది లోక సంబంధమైన జీవితం జీవిస్తూ కూడా చదువులో విజయం సాధిస్తున్నారు, కానీ అది దేవునికి మహిమ తెచ్చే విజయము కానే కాదు. దేవునికి మహిమ తీసుకొచ్చే, దేవుణ్ణి సంతోషపరిచే విజయము ఉంది. అదేంటో తెలుసా? యెహోవా యందు భయము భక్తి కలిగి తత్ఫలితముగా నువ్వు సంపాదించే విజయాలు ఏమైతే ఉంటాయో అవి దేవునికి మహిమ తీసుకొస్తాయి.
దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి జయశాలిగా ఉండాలి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము అంటే చెడుతనమును అసహించుకోవడం, విసర్జించటం, పాపానికి దూరంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవించటం. నా మనవి ఏమిటంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు విజయం సాధించాలని ఆశపడుతున్నారా? అయితే పరిశుద్ధంగా జీవించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? కేవలం ఎగ్జామ్స్లో మాత్రమే ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉండకండి. ఎగ్జామ్స్లో మాత్రమే బైబిల్ చదివేవారిగా ఉండకండి. ఒకవేళ పరీక్షలు మిమ్మల్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తే, దేవునికి స్తోత్రం, దేవునికి దగ్గరగా వచ్చిన మీరు ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకొని, ఇచ్చిన పరిశుద్ధతను పొందుకొని, ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత కూడా అదే ఆత్మీయతను, అదే దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో నీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితికి నా ప్రభు తీసుకెళ్తాడు. విశ్వసిస్తున్నారా? అయితే నేను పరిశుద్ధంగా జీవిస్తూ విజయం సాధిస్తాను అన్నటువంటి స్టూడెంట్స్ ఒకసారి లెక్చర్ నిలబడతారా? నేను పరిశుద్ధముగా జీవిస్తూ విజయం సాధిస్తాను అనేటటువంటి స్టూడెంట్స్, మీరు పరిశుద్ధంగా జీవించి విజయం సాధించాలంటే మొదటిగా మీరు సాధించాల్సిన విజయం ఏంటి తెలుసా? మీ సెల్ ఫోన్ పైన విజయం. మళ్ళీ అటు వచ్చి ఇటు వచ్చి దాని మీదకి వచ్చిందా? ఎస్. ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఓడిపోవడానికి కారణం తెలుసా? పాడైపోవడానికి కారణం తెలుసా? చెడిపోవడానికి కారణం తెలుసా? మీ చేతిలో ఉన్నటువంటి అరచేతిలో ఉన్నటువంటి స్వర్గం కాదు, నరకానికి నడిపించే ఆ ఫోనే. సో మీరు విజయం సాధించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ముందు ఆ ఫోన్ పైన జయాన్ని సాధించండి. దాన్ని ఎక్కువగా వాడకండి. ఎంత తక్కువగా మీరు ఫోన్ వాడితే అంత ఎక్కువగా దేవునికి దగ్గరగా చేరుతారు. ఎందుకని? ఈరోజు చాలామందిని పాడు చేస్తుంది ఆ పనికి మాలినటువంటి ఇన్స్ట్రుమెంట్. అది కొంత ఉపయోగపడుతుంది, చాలా వరకు నష్టాన్ని తీసుకొస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చాలా కాలంగా దేవునికి దూరంగా జీవించి ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు దేవుని దగ్గరకు వచ్చారు, చాలా సంతోషం. మీరు రాస్తున్న పరీక్షలు మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకొచ్చినాయి, మంచిది. వచ్చిన తర్వాత ఈరోజు ప్రభువు ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాం, పొరపాట్లు చేశాం, పాపం చేశాం, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా మా తప్పులు ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని పరిశుద్ధపరచమని మనవి చేస్తున్నాం, నీ బిడ్డలకు అంగీకరించమని కోరుతున్నాం, మమ్మల్ని క్షమించిన తరువాత నీ పట్ల భయము భక్తి అనుగ్రహించి ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకుండా, చెడిపోకుండా, పాపానికి తావివ్వకుండా పరిశుద్ధముగా జీవిస్తూ నిన్నే సేవించే ఫలితంగా విజయం సాధించే జీవితం మాకు దయచే ప్రభువా అని మీరు ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఒకసారి చేసి చూపిస్తారా? ఉన్న చోట కళ్ళు మూసుకుంటారా? ప్రభువుకు చెప్తారా, ప్రభువా నేను విజయం సాధించాలి అంటే నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ యందు భయభక్తులు కలిగి జీవించటము అంటే పాపమును విడిచిపెట్టడం, పాపిష్టి అలవాట్లను వదిలేయటం. ప్రభువా ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేశానయ్యా, నీవు చాలా దూరంగా జీవించానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. చదువులో విజయం కోసం మాత్రమే కాదు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, నా ఆత్మీయ జీవితంలో విజయం కావాలి, నా శరీరం పైన విజయం కావాలి, నా పైనే నాకు విజయం కావాలి. ఆ విజయం నాకు కావాలి అంటే మొదటిగా ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు పాపాలు నువ్వు క్షమించాలి. ప్రభువా క్షమించవా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. మీ ప్రార్థనే మీ జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రార్థనే మీ జీవితంలో జ్ఞానాన్ని ఇస్తుంది. థామస్ అల్వా ఎడిసన్ మహాజ్ఞాని కానే కాను, మహాజ్ఞాని కానే కాదు, అయినప్పటికీ కూడా ఆ తల్లి ప్రార్థన, అలాగే తాను కష్టపడి చదివినటువంటి చదువు,
దేవుని పట్ల భయము భక్తి లోకాన్ని వెలిగించే విధంగా చేసింది. తమ్ముడు చెల్లి, నువ్వు చదువులో వెనుకంజి వేసి ఉండొచ్చు, అది గతం. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే నా ప్రభువు నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలడు. నా జీవితంలో చదువు విషయంలో చాలా వెనుకంజి వేశాను, అది గతం. కానీ దేవుడు నాకు చదువులో విజయాన్ని ఇచ్చాడు. నా జీవితంలో అనుగ్రహించిన విజయం కంటే గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వగలడు. విశ్వసించి మీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేసినట్లయితే, 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్లో పాస్ అవ్వడం, డిగ్రీ పాస్ అవ్వడం, ఇవన్నీ నువ్వు కోరుకుంటున్నావు, లేదా స్కూల్లో నీ క్లాస్లో నువ్వు మంచి మార్కులు సంపాదించడం కోరుకుంటున్నావు, దేవుడు దాన్ని నీకు అనుగ్రహించగలడు. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు కోరుకుంటుందని తెలుసా? నువ్వు తన బిడ్డగా జీవించాలని, తన కుమార్తెగా కుమారుడిగా జీవించాలని. నా పిల్లవాడు బాస్ అవ్వాలి, మా అమ్మాయి బాస్ అవ్వాలని కోరుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు తల్లిగా ఫెయిల్ అయిపోతున్నావు, తండ్రిగా ఫెయిల్ అయిపోతున్నావు. అక్కడ నువ్వు పాస్ కావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయురాలుగా ఆత్మీయుడుగా నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, అక్కడ నువ్వు పాస్ కావాలని దేవుడు కోరుతున్నాడు. తండ్రిలో తల్లులో అందరు లేచి నిలబడతారా? ప్రతి ఒక్కరు ఉన్న చోటే లేచి నిలబడి మనందరికీ జ్ఞానం కావాలి. రెండు చేతులు పైకెట్టి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం దేవుణ్ణి అడుగుదామా? ప్రభువా, నాకు జ్ఞానం కావాలి. నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము. అనగా మేము జ్ఞానం పొందుకోవాలి అంటే నీ పట్ల భయము భక్తి మాకు ఉండాలి. నీ పట్ల భయం లేకుండా భక్తి లేకుండా మేము జ్ఞానం పొందుకోవడం అసాధ్యం. ఈరోజు మేము ఏం చేస్తున్నా దానికి జ్ఞానమే అవసరం. ఏ పని చేస్తున్నా జ్ఞానం కావాలి. తెలివి తక్కువ వాళ్ళగా మిగిలిపోతున్నాం, చేతగాని వారిగా మిగిలిపోతున్నాం, అవివేకులుగా మిగిలిపోతున్నాం, అపజయంతో మిగిలిపోతున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాం, అన్ని విధాలా పడిపోతున్నాం. కారణమో నీ పట్ల భయము భక్తి లేకపోవడం. నాయన, నీ పట్ల భయము భక్తి మేము కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాం, పాపాన్ని అసహించుకుంటాం, పాపిష్టి క్రియలను విడిచిపెట్టేస్తాం. నీ పట్ల భయము భక్తి మాకుంటే చెడ్డదాన్ని పలకకుండా, చెడ్డదాన్ని చూడకుండా, చెడ్డ స్థలాలకు వెళ్లకుండా, చెడ్డ స్నేహితులతో తిరగకుండా ఆయన బహు జాగ్రత్తగా ఉంటాం. సమయాన్ని పాడు చేసుకోకుండా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా, కబుర్లతో కాలక్షేపం చేస్తూ బిడ్డల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసేటటువంటి జీవితం మాకు వద్దు నాయన. ఎవరైతే ఈ సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారో, హృదయపూర్వకంగా ఈ సమయాన్ని మీ ఆత్మీయ మేలు కొరకు, గొప్ప మార్పు కొరకు భారంతో ప్రార్థన చేయండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇది మీ జీవితాన్ని మార్చుకునే సమయం, మీ బ్రతుకును దిద్దుకునే సమయం, మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకునే సమయం. నిర్లక్ష్యంగా నిలబడకండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రభువా, నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి, నీతిగా జీవించటం కావాలి, యథార్థంగా జీవించటం కావాలి, అదే జ్ఞానానికి మూలము. నీ యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానానికి మూలము. నీ యందు భయభక్తులు కలిగి జీవించటం అంటే పాపాన్ని విడిచిపెట్టడమే, అపవిత్రమైన వాటిని వదిలిపెట్టడమే, పాపాన్ని అసహించుకోవడమే. అటు జీవితం మాకు దయచేయి నాయనా. శ్రమలు కష్టాలు రోగాలు మమ్మల్ని మీ దగ్గరకు తీసుకొస్తాయి. మీరు కనికరించి మాకు జవాబిచ్చిన తరువాత మేము తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. పరీక్షలు అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి తీసుకొచ్చాయి.
ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ నీకు దూరం కావడానికి వీల్లేదు. తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, మీరు ఇచ్చేటటువంటి నాయన విజయాన్ని బట్టి మరింత కృతజ్ఞత కలిగి, మరింత భక్తి భయము కలిగి, నీకు మరింత దగ్గరగా జీవించే భాగ్యం ప్రతి తల్లికి తండ్రికి బిడ్డకు దయచేయి నాయన. మెట్టుకి సమయంలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే అడగమన్నావు కదా, అడుగుతున్నావు అయ్యా మా బిడ్డలకు జ్ఞానం కావాలి, చదువు పట్ల శ్రద్ధ కావాలి, ఆసక్తి కావాలి, పట్టుదల కావాలి, విజయం సాధించాలనే ఆరాటం కావాలి. దయచేయి నాయనా, అశ్రద్ధను తొలగించు, సమయాన్ని పాడు చేసుకునేటటువంటి మనస్సును తొలగించు, చదువును పాడు చేసే, ఆత్మీయతను పాడు చేసే స్నేహితులను తొలగించు, నీ యందు భయభక్తులు కలిగి జీవించే మనస్సును దయచేయి నాయన, నిన్ను సంతోషపరచాలి అనే హృదయం దయచేయి ప్రభువ, నా తల్లిని నా తండ్రిని గర్వింప చేయాలి అనే తపన దయచేయి నాయన. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి పోరాటానికి జవాబివ్వండి, ప్రతి పరీక్షలో విజయాన్ని ఇవ్వండి, ప్రతి శ్రమను దూరం చేయండి, ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి నాయన, ప్రతి ప్రయత్నంలో ఆశీర్వాదం దయచేయండి. మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సంఘంలో ఉన్న కుటుంబాలను దీవించు, మా బిడ్డలను కనికరించు, చేసిన ప్రతి తప్పును క్షమించు, నూతన వ్యక్తులుగా మార్చు, నూతన హృదయము అనుగ్రహించు, జ్ఞానము దయచేయి నాయన. చదువులోను భవిష్యత్తులోను నీ యందు భయభక్తులు కలిగి విజయాన్ని పొందుకొని నిన్ను ఘనపరిచే, మహిమపరిచే కృప దయచేయి తండ్రి. అలాగే మాకు ఇచ్చిన 7 సంఘాలను దీవించు, 7 సంఘాల్లో ఉన్న సభ్యులను ఆశీర్వదించు, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించు, సేవ చేస్తున్న వారి బిడ్డలను దీవించు నాయన, తల్లిదండ్రులను కనికరించు అయ్యా, ఆత్మీయంగా బలపరచు, ఆరోగ్యంగా స్వస్థపరచు. మా పరిచర్యకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టే ప్రతి ఆలోచనను, సైతాను మనుషుల యొక్క ఉద్దేశాలను యేసుక్రీస్తు నామం పేరట రద్దు చేస్తున్నాం. మా పరిచర్యకు సంపూర్ణ భద్రతను దయచేయండి. ఈ దీన సేవకునికి కుటుంబానికి కావలసిన కాపుదల దయచేయండి. మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నాశనం చేయండి. ప్రతి సైతాను యొక్క తంత్రాన్ని, కుతంత్రాన్ని కూలగొట్టండి ఆయన. మా పరిచర్య అంతటిని మీ చేతుల్లో పెడుతున్నాం. బహునమ్మకమైన యథార్థమైన పరిచర్యగా వర్ధిల్లింప చేయండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు చేసిన ప్రార్థనకు జవాబు జీవితాంతం నాయన మేము అనుభవిస్తూనే ఉండాలి. ఎందరైతే తమ జీవితాన్ని అంకితం చేశారో వారందరూ ప్రభువా తుది శ్వాస వరకు నీ బిడ్డలుగా జీవించాలి. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరెవరైతే నాయన తమ జీవితాన్ని అంకితం చేశారో యవన ప్రాయంతా భద్రపరచండి. భవిష్యత్ అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా మలచమని, మార్చమని, రాబోయే ఆదివారాన్ని మరింత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీరే ప్రభువా మీ మహాకృపతో నింపి ప్రవాహం వలె నీ బిడ్డలను నడిపించి నీ నామ మహిమార్థమై మేము జీవించుటకు సహాయం చేయమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలందరినీ ప్రభువా నీ సేవకునిగా ఆశీర్వదిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, విజయాన్ని అనుగ్రహించండి, మీకు ఘనమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడని చెప్పి విశ్వసిస్తున్నారా?